హాయ్ వెల్కమ్ టు జేబీటీవీ నేను మీ ప్రశాంత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముంగిట టీమిండియా అభిమానులకి ఉత్సాహాన్నిచ్చే వార్త రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్ నుండి కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతుండగా మహేంద్ర సింగ్ ధోని రాకతో వాళ్ళిద్దరూ పూర్తిగా కలిసిపోయినట్టు తెలుస్తోంది ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా బుధవారం భారత్ జట్టు తలపడగా ఈ మ్యాచ్ కి ముందు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఇద్దరితోనూ ధోని మాట్లాడాడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి టీమిండియా మెంటర్ గా ధోని వ్యవహరిస్తుండగా ఆదివారం పాకిస్తాన్తో భారత్ జట్టు మ్యాచ్ ఆడనుంది మహేంద్ర సింగ్ ధోని అంటే కోహ్లీ రోహిత్ శర్మకి అపారమైన గౌరవం ఉంది రోహిత్ శర్మని ఓపెనర్గా మార్చి అతని కెరీర్ గాడిన పడేలా చేసిన ఘనత ధోనీదే అలానే విరాట్ కోహ్లీ కూడా ధోని కెప్టెన్సీలోనే సుదీర్ఘకాలం మ్యాచ్లో ఆడాడు ఇప్పటికీ తన కెప్టెన్ ధోనీనే అని కోహ్లీ చెప్పుకుంటూ ఉంటాడు దాంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్కి ముందు వారితో మాట్లాడిన ధోని ఇద్దరి మధ్య పొరపచ్యాలు తొలగిపోయేటట్లు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ జట్టు రాణించాలంటే కోహ్లీ రోహిత్ శర్మ ఆట కీలకం కానుంది రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయిన విషయం తెలిసిందే ఆస్ట్రేలియాతో మ్యాచ్కి ముందు కోహ్లీ రోహిత్ శర్మతో మాట్లాడిన ధోని కెప్టెన్గా రోహిత్ శర్మ టీంని నడిపించేందుకు కోహ్లీని ఒప్పించాడు అలానే మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ సూచనల మేరకు విరాట్ కోహ్లీ ఓ రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు ఈ మ్యాచ్లో ఆఖరికి తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయం సాధించగా ఓపెనర్గా ఆడిన రోహిత్ శర్మ మెరుపు అర్ధశతకం బాదేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ముంగిట కోహ్లీ రోహిత్ శర్మ కలిసిపోవడంతో టీమిండియా అభిమానులు కూడా చాలా హ్యాపీ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ైబ్ జేబి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఆ దేశ్ పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ తెలుగు